హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్. ముందుగా కొత్తగా ఎవరైనా యూజర్స్ ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ అంశం రైతులకు షేర్ అయ్యేలా షేర్ చేయండి. ఎందుకంటే రైతులకు ముఖ్యమైన అంశం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయిల్ ఫామ్ తోటకు సంబంధించి మనం మొదటగా వీడియోలు చూపిస్తున్నాం. వీడియోల తర్వాత రైతులకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, అసలు ఆయిల్ ఫామ్ పంట ఎలా వేయాలి, ఎలా ముందుకెళ్తే ఎలా లాభదాయకంగా వెళ్తారు రైతులు, పూర్తి వీడియోను ముందు చూద్దాం. ప్రస్తుతం ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ. వీడియోలో చూస్తున్న విజువల్స్ అన్నీ ఆ తోట మొత్తం, ఆయిల్ ఫామ్ తోట మొత్తం కూడా. ఆయిల్ ఫామ్ తోట ఇది సూర్యాపేట జిల్లా గుంజలూరుకు సంబంధించిన గ్రామం వద్ద ఉంటుంది. ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అనుకుని ఉంటుంది ఆయిల్ ఫామ్ తోట. ఎవరైనా ఉంటే సందర్శించవచ్చు, చూడవచ్చు. హాయ్, వెల్కమ్ టు ట్రెండ్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం తెలంగాణలో ఎక్కువగా పేరింటున్నాం ఆయిల్ ఫామ్ తోటలు. ఆయిల్ ఫామ్ తోటలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సబ్సిడీ 50% 70% సబ్సిడీతో స్ప్రింక్లర్లతో పాటు ఆయిల్ మొక్కలను కూడా అందజేస్తూ రైతులకు ఊతం ఇచ్చేలా, రైతులకు అంటే వెనుదన్నుగా ఉండేలా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తుంది. ప్రస్తుతం ఇదే ఆయిల్ ఫామ్ సాగు గురించి మనం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో దాదాపు ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టారు. దాదాపు 6 ఏళ్ళ పైగా ఈ మొక్కలు పెంచుతున్నారు, లాభం పొందుతున్నారు ఈ రైతులు. ప్రస్తుతం ఇక్కడ లోపలికి వెళ్దాం, అసలు లాభాలు ఎలా ఉన్నాయి, మొక్కల పెట్టుబడి ఏంది, ఆ విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంటర్ అయ్యాం తోటలో. ప్రస్తుతం మనం స్టార్టింగ్ చెట్లు చూడొచ్చు. దాదాపు గ్రామాల్లో ఈత చెట్లు ఉన్న మాదిరిగానే ఉంటుంది, కానీ గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనం చూడొచ్చు, ఇక్కడ ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు అసలు చెట్ల మీదకి అసలు కోతులను ఎక్కనేయకుండా వేస్తుంది. ఇది ఇప్పుడు కోతుల బెడద అయితే దీనికి ఉంటుంది, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి చెట్లు. ఈ పండు కాచకు కూడా ఇక్కడ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ముళ్ళ వల్ల ఏ కోతి అయినా ఇంకేదైనా ఏది వచ్చి తినది ఈ పంటను. ఈ పంట వల్ల రైతులకైతే చాలా లాభాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం ఆయిల్ ఫామ్ తోటకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు సబ్సిడీ ఇస్తూ కూడా రైతులను కొంచెం వాళ్ళకు దన్నుగా ఉంటూ ఆర్థికంగా ఎదుగుదలకు ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం 6 నెలల మొక్కను పెంచి తర్వాత రైతులకు అందిస్తారు. అది ఈ దశలో ఉంటుంది. అది ఈ దశలో ఉన్నప్పుడే వాటికి సబ్సిడీతో పాటు మొక్కలు అందిస్తారు, స్ప్రింక్లర్లు అందిస్తారు, సబ్సిడీ యంత్రాలు అందిస్తారు. ఈ చూడొచ్చు గెలను, చూడొచ్చు గెలను కోయడానికి కూడా యంత్రాలు సబ్సిడీతో కూడా అందిస్తారు. ఆ యంత్రాలతోనే ఈ గెల కోయచ్చు. దాదాపు 1 ఎకరానికి మినిమం 10 టన్నులకు పైగా మినిమం పండుతుంది. 1 టన్నుకు మినిమం మార్కెట్లో మినిమం సర్ప్రైజ్ ప్రైస్ 10,000 ఉంటుంది. కానీ అంటే ప్రైవేట్ కంపెనీలో మాత్రం కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. 6 నుంచి 17,000 మధ్యలో ఉంటుంది రేటు. మినిమం 10,000 అయితే ఉంటుంది. 10,000కు పైగా కూడా అంటే సంవత్సరానికి ఆయిల్ ఎగుమతులు దిగుమతుల రేటును బట్టి పెరుగుదల ఉంటుంది, తగ్గుదల ఉంటుంది. కానీ మినిమం 10,000 అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆయిల్ ఫామ్ తోటకు సంబంధించి కాపలదారు ఉన్నారు. చెప్పండి, అసలు ఏ దశ నుంచి మొదలు పెట్టారు, ఎట్లుంది అసలు ఆయిల్ ఫామ్ తోటకు సంబంధించి? 4 సంవత్సరం పెడతాం.
నాలుగు సంవత్సరమే స్టార్టింగ్ అప్పటిదాకా దీంట్లో లోపల మనం పంట పండించుకోవచ్చు ఏదైనా మేము పుత్త పండించినాం దోస పండించినాం సొర పండించినాం అంటే మొదట మూడు సంవత్సరాలు ఏ అంతర పంట లేదని ఏదైనా వేసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు పత్తి కూడా వేసుకోవచ్చు మన సాధన అయితే సొంతంగా చేసుకునే వాళ్ళకి ఇంకా లాభం అంటే మొదట ఈ చెట్లు పెట్టినాక ఏమన్నా నష్టాలు అంటే చెట్లు చనిపోవడం చనిపోతాయి దాన్ని మనం గమనించి చూసి ఈ మొక్క ఏంటిది వస్తుంది దీని పాపలైందని మనం చూసుకోవచ్చు ఆ మొక్కను చూసి మళ్ళీ మొక్కను సాగు మొక్కలు కూడా ఇస్తారు మనకి చచ్చిపోయిన మొక్క ఫస్ట్ మొదటి సంవత్సరమే అంత జాగ్రత్త చూసుకోవాలి తర్వాత వదిలేసుకున్నా ఏం కాదు నాలుగు సంవత్సరాలు కనుక మనం జాగ్రత్తను దాటితే ఆ తోటే మనం కోక పెట్టి డబ్బులు అంటే ఎట్లా ఉంటుంది వర్క్ ఎట్లుంటుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది మీరు వర్క్ ఎట్లుంటుంది ఎట్లా స్టార్ట్ అవుతుంది ఈ పనులు ఎట్లా తయారవుతాయి ఎట్లుంటుంది పనులు మన ఎస్ఎస్టీ గెల్లు ఇచ్చే వస్తాయి మన టార్చెట్ కళ్ళు తీసుకుంటాం కదా అలాగ వస్తాయి ఆ జల పాఠానికి వచ్చిన జలని అట్టి పెడుతుంది ఆ జలని మనం ఆ రంగుని బట్టి మనం కొట్టుకోవాలి మన సూపర్వైజర్లు ఆయిల్ సంబంధించిన వాళ్ళు సూపర్వైజర్ చెప్తారు కొద్దిగా ఈ టైంకి కొట్టాలి దీనికి మంది వేయాలి ఈ మొక్క అడుగున సూపర్ వేసిన మట్టి పోసిన పొట పొలాలకే చేరు మూడు పదివేలు అని ఎకరానికి మినిమం ఎంత ఖర్చు అవుతుంది అంటే మినిమం ఒక 20,000 పై అవుతుంది ఇరవై వేలు అవుతారు సార్ ఏమేమి ఇస్తారు అసలు ఈ చెట్లకు చెట్లకు అడుగున మట్టి పోయాలి పాదుల పాదుల మట్టి పోసి సూపర్ వేసి ఆ మట్టి అంతా కుళ్ళిపోయినట్టు ఆ సూపర్ కొని అదంతా కుళ్ళిపోయి మొక్క ఎదుగుదల అయింది పట్టుకో ఇలాంటి డిప్పులు పెట్టింది ఇటొకటి అటొకటి పెట్టేది ఆడొకటి ఇడొకటి అన్నమాట ఇట్లాంటి స్ప్రింక్లర్స్ పెట్టి స్ప్రింక్లర్స్ తోని వాటర్ చెట్ల బతికి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఇది నడిచింది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ నీళ్లు ఈ మొదటినే పట్టిపోతున్నాయి ఎర్ర సరిపోవట్లేదని మధ్యన ఆ చెట్టుకి చెట్లు మధ్యన ఆ టింకర్ ఈ సంవత్సరం ఆ టింకర్ ద్వారా ఇప్పుడు ఈ మధ్య నీళ్ళు ఉన్నాయా ఈ నీళ్ళు ఆ ఏర్లు ఎరుగుంది ఇంకా ఇంత ఇంకేమన్నా ఉన్నాయా దీనికి సంబంధించి ఆల్బమ్ ఇప్పుడు తోట పండ్లు స్టార్ట్ అయితే మూడో ఏడుకి మళ్ళీ ఎట్లా కొట్టాలి ఇది ఎదుగుతా బాగా పెరుగుతుంది కదా దీన్ని ఎట్లా కొట్టే విధానం ఎట్లా కొట్టే విధానం ఈ మటన్ కొట్టాలి ఈ మటన్ కొట్టినాక ఈ మటన్ కొట్టి ఈ మటన్ నేను దాని ఫోటో అయ్యి ఈ మటన్ ఈ మటన్ కొడితే దీని కింద మొదలు కొట్టేస్తే కింద పడిపోతుంది కింద పడ్డా ఏం కదా ఏం కాదు రాలేదు మంచి పాఠం అయితే రాదు దీనికి నా ఏం కాదు కానీ పాఠం తప్పితే మీరు అడిగితే చేయాలి అలా తిన్నలేదు రాదు ఆ గింజలు రాలంగానే హార్టికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తారా ఫోన్ చేసి తీసుకెళ్తారా పంట పెట్టేసి మనం గెలలు కొట్టం అలా టయానికి కొట్టరని చెప్తాడు చెప్పాను ఆ టయానికి కొట్టి ఎక్కడ కాల్సుకుంటే అక్కడ కాల్సుకుంటే అక్కడ ఏది కరబెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వని ఇస్తారు అంతా గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు మనం ఇళ్ళ నుంచి ఏ బ్రిడ్జి ఖాతా పెట్టి వాళ్ళ పక్క తీసుకుంటారు ఉన్న బాధ్యత తర్వాత వాళ్ళు ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు తోట మెయింటైన్ చేస్తారు మొత్తం ఎన్ని ఎకరాలు ఇది 12 ఎకరాలా మొత్తం 12 ఎకరాలు అంటే స్టార్టింగ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా చీడ పీడ ఏమైనా ఇబ్బందులు అతివృష్టి అనవృష్టి లాంటివి వస్తాయి కదా ఏం ఇబ్బంది ఏం లేవు మా యాన మొక్క పెట్టుకున్నప్పుడు ఆ మొక్క లోపల ఎరుపు గుండిని బట్టి ఎరుపు గుండి మాత్రం తట్టే దాన్ని మనం మొక్కను తీసేసి అమ్మడే పెట్టవచ్చు చిన్నప్పుడే పెద్ద అయినా ఎదిగిపోయింది అనుకో దాన్ని మనం ఏం చేయలేము ఇంకా అట్ట పోయినావో మా కొన్ని మొక్కలు పోయింది ఇప్పుడు మూడో ఏడుకి అప్పుడు రేట్ ఎంత ఉండేనే గతంలో ఇప్పుడు ఏడో ఏడు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత ఉంది రేట్ ఎంత ఉంది 17 చిల్లర ఉంది మినిమం అంటే 10,000 మీకు వస్తుంది 10,000 నుంచి 12,000 మధ్యలో మా సార్ అన్నీ చెప్పండి ఇంకా ఇంకేముంటాయి ఇంకా దీనికి సంబంధించి మార్కెట్ ఇంకా ఇంకా మార్కెట్ వాళ్ళకి పోయినాక కదా ఏముంటుందో ఏం సంబంధం మనకు తెలియదు వాళ్ళకి అప్ప చెప్పడం వరకే మా బాధ్యత అప్పటిదాకా మొక్కను దాదటం మొక్కకు నీరు పోయటం పెట్టడం ఇంతదాకా ఎరువులు ఆ సూపర్ ఎరువు చెప్తాడు ఆ ఎరువులకి ఎక్కడ వేయలేదా అని చూపించిపోతాడు ఈ సూపర్ కలిపినాం 20/13 కలిపినాం మరి పొటాస్ కలిపినాం అట్లా 3 రకాల కలిపి మిక్స్ చేసి ఇది బోరాన్ మెగ్నీషియం అంటే ఈ చెట్టు ఇప్పుడు హైట్ బాగా పెరిగితే రేట్ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా రైతులకు ఎట్లా ఎట్లా అదే మాకు ఇప్పుడు వచ్చి ఇప్పటికే అందకాల కింద కూర్చుంటే దీన్ని బట్టి మరి ఏమైనా మిషన్లు ఇస్తారా లేకపోతే దీనికి ఒక ఏదైనా కింద నుంచి నిలబడి కొట్టేది వాళ్ళు ఇచ్చానా పోతానా తయారయ్యేది
వచ్చే సంవత్సరం నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం వరకు మా ధాన్యం అందుతూనే ఉన్నాయి, తొట్టి పంపిస్తూనే ఉన్నాం. ఈ మళ్ళీ వచ్చే నెక్స్ట్ సంవత్సరంలో దీన్ని ఎట్లా కొట్టాలి ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. దాదాపు మీకు అంత తెలిసినంత మేరకు 12 ఎకరాలు మీరు మెయింటైన్ చేస్తారు, కాకుండా ఎంత ఇన్కమ్ ఉంటుంది 12 ఎకరాలకు సంబంధించి? ఎకరానికి ఎంత వస్తుంది పెట్టుబడి? పెట్టుబడి మనం పెట్టుకున్నది ఎంత పెట్టుకున్న అంత లాభంగా మనకు దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తుంది 12 ఎకరాలు మీకు తెలిసి ఎంత వస్తుంది ఇన్కమ్? వాళ్ళ బిల్లు పంపిస్తా ఇంకా అంతవరకు. అంటే వారం వారం కోతుంటుందా ఇది? వారం 10 రోజులు ఇప్పటికప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ వస్తాడు, మీరు నేను చెప్పాడో కొట్టాలి, మీరు మీరు అక్కడ తెమ్మంటే అక్కడ తేవాలి. రైతులకు ఎట్లా వేసుకుంటే బాగుంటుంది చెప్పే ఒకసారి? ఇది మనం వేసుకున్న మన శక్తి ఉంటే మనం పెంచుకుంటే మనకు లాభం. ఏ కూలి వాళ్ళతో కూడా చేసి కష్టపడి చేసుకున్న వాడు సొంతగాడైతే ఇంకా తొందరగా పంట దిగుబడికి వస్తుంది, మనకి లాభదాయకం ఉంటుంది. ఏదో మనం ఆడన్న కూకున్నా గీత కానీ పెట్టినట్టే వాడు ఆయమన్నాడు అయితేనేమో చేయగలుగుతాడు. ఇప్పుడు బడ్డు బయరకైతే చేయకపోతే తోట అట్నే అడుగుతుంది. అట్లా 2 తోటలు మా కాడ పీకేసి చేసే విధానం దొరక్క 9 ఎకరాలు. ఎందుకు వీకేసారు అంటే రీజన్? ఏమై 4 ఏళ్ళు ఏం పోతాయి ఇలా ఏం తింటాం అని చాటి తింగి వేరే పచ్చి ఏం తీసుకుంటాం. 4 ఏళ్ళు ఒక్క పడితే మనం మంచి పంటలు మనం అదే పిస్తుంది. ఏమిందని నన్ను గుట్టు అమ్ముకోవటం 4 ఏళ్ళు మాత్రం మనం మంచి అంత జాగ్రత్త లాభం. రైట్ రైట్. ఇది పరిస్థితి తెలంగాణలో ఆయిల్ ఫామ్ పంటకు సంబంధించి. చాలా లాభాలు ఉన్నాయి, రైతులు వేసుకుంటే బాగుంటుందని కూడా ఇక్కడ ఆయిల్ ఫామ్ తోటకు సంబంధించి కాపులదారు చెప్తున్నారు. మొత్తానికి ప్రతి వారం వారం కూడా హార్టికల్చర్ ఆఫీసర్ వస్తారు, ఫీల్డ్ విజిట్ చేసి ఏ పంటకు అంటే ఈ పంటకు సంబంధించి ఏం ఫీడ్ వేస్తే బాగుంటుంది, ఎట్లా గ్రోతింగ్ వస్తుంది, ఎట్లా దిగుబడి ఎట్లా పెంచాలని ప్రతి మార్గదర్శకాలు కూడా ఇస్తున్నారు. ప్రతి రైతు కూడా వరి చేను అంటే ఇప్పుడు నీళ్లు నీళ్ళకు సంబంధించి ఎట్లుంటుంది? ఒక ఎకరం వరితోని 3 ఎకరాలు ఆయిల్ ఫామ్ తోట సాగు చేయొచ్చు అంటారు, ఎట్లుంటుంది? పొలం వారే నీళ్ళు 2 ఎకరాలు తోట పారు ఇదే ట్రిప్పులతో. ఇదే ట్రిప్పులతో కట్టాలంటే మాత్రం కాలువలు ద్వారా దాన్ని కట్టడం అనేది. ఈ డ్రిప్ కూడా సారా ఇచ్చిందా ఎట్లా? కాలు ఇది ఈ డ్రిప్ కూడా స్ప్రింక్లర్లు కానీ ఇంకేదైనా కానీ మొత్తం సబ్సిడీ ద్వారా అందజేస్తారు, రైతులు వేసుకుంటే బాగుంటుందని కూడా రైతు చెప్తున్నారు. చిన్నప్పుడు ఈ మొత్తం దగ్గర పెట్టేది ఈ చెట్టు దగ్గరనే పడుతున్నాయి, ఈ చెట్టు సబలం అవుతా ఉంటే నీళ్ళు సరిపోవట్లేదని ఆ మధ్యన పెట్టారు. దా నీళ్లు దీని నీళ్లు మధ్య కలుతున్నాడుగా ఆ నీళ్ళ సమస్యను చుట్టూ ఏర్లు గుంజుకుంటాయి. ఏర్లు దగ్గరనే ఉంటాయా భూమికి పైన అనుకుని ఉంటాయా? పైన ఎంత వాటర్ ఉంటే అంత వాటర్ ఉన్నా కదా లాభం మనకి. ఏప్రిల్ మే 3 నెలలు మాత్రం ఖచ్చితంగా దీని మొక్కను దాదాలి, తర్వాత వర్షాలతోనే కవర్ అయిపోతుంది. ఓన్లీ ఎండాకాలమే కొంచెం వస్తు చూసుకోవాలి, వాటర్ ఎరువు పోకుండా మొత్తం దాదాపు కాపు వచ్చినా కూడా చూసుకోవాలి. చెట్టు ఏ పండు కాపు వచ్చిందా, ఇంకా పచ్చగానే ఉందా, ఆ పండు కాపు రాగా అసలు వారం 15 రోజులు ఒకసారి సార్లు వచ్చి చూసిపోతూనే ఉంటారు. అది ఆఫీసర్లు వచ్చి ఈ గెల మాత్రం పలాను వారం నాడు కొట్టాలి, నేను ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేసేది కొట్టించి పొలాన్ని కాడ తీసుకురాలి. తాడుతుంది మనం గెలవలు చేసుకుపోయి ఆడ ఏబిసి కాడ పెట్టించి వాళ్ళు ఏమైనా కాడ చేస్తే కలెక్టర్ తోట అని కనపారం దగ్గర ఆ తోట దగ్గర వేసొస్తాం జంక్షన్ పోతాయట. ఇది పరిస్థితి అంటే ఆయిల్ ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువ రైతులు చాలా మంది కూడా ఇప్పుడు లాక్డౌన్ కరోనా నేపథ్యంలో కూడా అందరూ వ్యవసాయం పైన మొగ్గు చూపుతారు. ప్రతి రైతు కూడా ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపితే బాగుంటుంది. ఈ ఆయిల్ ఫామ్ తోట మొక్క పెంచాలంటే అన్ని జిల్లాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా భూసార పరీక్ష చేశారు, అన్నిట్లలో కూడా అంతటా ఏ నేలలోనైనా ఒండ్రు నేలలు కానీ ప్రతి నేలలో కూడా ఈ ఆయిల్ ఫామ్ తోట సాగు చేయొచ్చు. ఆయిల్ ఫామ్ తోట వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి, ఎలాంటి నష్టాలు లేవు. అతివృష్టి అనావృష్టి వచ్చినా ఈ తోటకు సంబంధించి ఎలాంటి నష్టాలు ఉంటాయి, చీడ పీడ పెడుతుంటుంది, కోతలు పెడుతుంటుంది, పందలు పెడుతుంది, ఏది వచ్చినా ఏం కాదు. రైతులు వేసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. అంటే రైతులు ఈ ఆయిల్ ఫామ్ తోట వేసుకొని హార్టికల్చర్ ఆఫీసర్ చుట్టుపక్కల ఉన్న ఉద్యానం దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెల్త్ బీట్ ఆఫీసర్లు ఉంటారు హార్టికల్చర్ సంబంధించి, వీళ్ళందరినీ కలిస్తే మీకు ఆయిల్ ఫామ్ తోటకు సంబంధించి మార్గదర్శకాలు చెప్తారు. ఆ తర్వాత మీరు వేసుకోవచ్చు, లాభాలు దండుకోవచ్చు.